ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఒక్కసారి శంకర్ సార్ పరిస్థితుల్లో ఉండి ఆలోచించు, అప్పుడు నీకు మార్గం కనిపిస్తుందేమో. అది కాదక్క. ఆగు గోపి. వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. సుష్మా, నువ్వు మాట్లాడుతుంది మా అక్క గురించేనా? నేనేం తప్పుగా మాట్లాడట్లేదు. మీ అక్కకి చదువు రాదు, హోటలే ప్రపంచంగా బ్రతుకుతుంది. అది తన హోటల్ కాబట్టి తనకి నచ్చినట్లు చేస్తుంది. కానీ ప్రభుత్వం అంటే అది కాదు, జనాలకి పనికొచ్చే పని చేయాలి. ఆ మాత్రం తెలియని వాళ్ళు ఇక్కడెవరూ లేరులే. మరి అన్ని తెలిస్తే ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నారు? మీ అన్నయ్య పెద్ద ఆఫీసరే కావచ్చు, మీ అన్నయ్య మీద కూడా పై ఆఫీసర్స్ ఉంటారు. ఫైల్ మీద ఒక్కసారి సంతకం పెట్టారంటే వాళ్ళెవ్వరూ ఏం చేయలేరు. అది కాదని సవర్ణాలకి వెళ్ళి పనిచేస్తే, సొంత ప్రయోజనాలకి తప్పు చేస్తున్నారని తెలిస్తే దుమ్మెత్తి పోస్తారు. కష్టపడి చదివి అధికారయ్యారు, కానీ కొంతకాలం వరకు ఆ కుర్చీలో ఉండాలంటే 10 మందికి బాధ కలిగినా సరే తను చేయవలసిందే చెయ్యాలి. ఇంత గట్టిగా గోపి మీకు చెప్పలేకపోతున్నాడు, నేను చెప్పానంతే. ఎటువంటి పరిస్థితుల్లో నా భర్త తప్పు చెయ్యడు, చెయ్యనివ్వను. నువ్వు ఆఫీస్కి వెళ్ళు గోపి. మీ పనికి మాలిన సెంటిమెంట్లు గోపి మీద రుద్దకండి. మీకంటూ ఏమీ తెలీదు, కానీ మీరు చెప్పిన ఆ మాట ఎంత ప్రమాదకరమో నాకు తెలుసు. మీ ముందు గోపి నోరెట్టట్లేదు కదా, అందుకే మీ ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు. గోపి తప్పు చేయకుండా నేనడ్డుగా ఉన్నాను, జాగ్రత్త. ఏంటి రాణి, పొద్దున్నే ఫ్యాక్టరీకి వచ్చావు? అందరికి స్వీట్స్ పంచుదామని. ఏంటి విషయం? ఏ, మీకు తెలీదా? నువ్వు చెప్పలేదు కదా. ఓ, నేను చెప్పకపోయినా మీకు తెలుస్తుంది కదా. అంటే మీ చెల్లెలి పెళ్లి విషయం ఎవరో చెప్తే గానీ నేను తెలుసుకోవాలి, అంతేగాని నువ్వు మాత్రం చెప్పవు. అబ్బో, సార్ అలిగినట్టున్నారే. అలాగనా మరి, నా రాణి ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచింది. అసలు వంశీ వర్షాల ప్రేమకి పునాది వేసిందెవరో? నేనైతే కాదు. ఓహో, ఆహా, గుడి దగ్గర వర్ష వెంట వంశీ పడుతుంటే ఆ ప్రేమ నిజమైందో కాదో అని ఎంక్వైరీ చేసి వంశీ నిజంగానే ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నది మీరు. అందరికన్నా ముందు వాళ్ళ ప్రేమని సపోర్ట్ చేసిందే మీరు. ఇప్పుడు ఏమీ తెలియనట్టు బాగానే మాట మారుస్తున్నారు. ఓహో,
అప్పుడు నేను నీతో చెప్పలేదని ఇప్పుడు ఈ విషయం నువ్వు నాకు చెప్పలేదు. నా జీవితంలో ఆనందాన్ని మీతో తప్ప ఇంకెవరితో పంచుకుంటాను? మీరు సపోర్ట్ చేసిన ప్రేమ జంటకి పెళ్లి కుదిరింది. వంశీ, వర్షాలు ఒకటి కాబోతున్నారు. అన్ని జంటలు కలుస్తున్నాయి, కానీ మనమే జంట అవ్వడానికి ముహూర్తం కుదరటం లేదు. మన ప్రేమ అందరి ప్రేమ లాంటి ప్రేమ కాదండి. అదేంటి, మనం ఎప్పుడు ప్రేమికులుగానే మిగిలిపోతామా? మన మనసులో ఎంత ప్రేమున్నా బాధ్యతలు అంతకంటే ఎక్కువగా ఉన్నాయి కదండి. అవి తీరే వరకు మన ప్రేమ కెరటం తీరానికి చేరదు. ఎన్ని బాధ్యతలున్నా నాతో నువ్వు ఉన్నావు అన్న ధైర్యమే నన్ను నడిపిస్తుంది. ఈరోజు ఈ కంపెనీని నేను తీసుకోగలిగాను. ఆ రోజు నువ్వు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇదంతా చేయగలిగాను. ఒక మనిషి ఎదిగాక అందరూ గుర్తిస్తారు, కానీ నేను ఎదుగుతాను అని నమ్మింది నువ్వు. అలా నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ రాణి. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి? మీరు నా జీవితంలోకి రాకపోయి ఉంటే నాకు జీవితమే లేకుండా పోయేది. నా ప్రతి కష్టంలో నాకు అండగా నిలబడింది, ఆ కష్టాన్ని తీర్చింది మీరు. మీ ప్రేమని పొందడం నిజంగా నా అదృష్టం. అయినా మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఎంత సమయమైనా చాలదు. యాదగిరి అన్న, రాజన్న, అందరు రండి రండి. ముందు స్వీట్స్ తీసుకోండి. ఏంటమ్మా రాణి విశేషం? ఏంటి మేడం, స్వీట్స్ పంచుతున్నారు? ఏమైనా శుభవార్త? అవును, మా చెల్లెలికి సంబంధం సెటిల్ అయింది. అవునా, ఎవరమ్మా? వంశీ అని చాలా మంచి అబ్బాయి. వంశీ వాళ్ళిద్దరూ ముందే ప్రేమించుకున్నారు. పెద్దవాళ్ళు కూడా పెద్ద మనసుతో పెళ్లి ఒప్పుకున్నారు. భలేదానమ్మా, మీలాంటి మంచి కుటుంబం నుంచి ఒక అమ్మాయి వస్తుందంటే ఎవరు కాదంటారు? అయితే మా సారు పెళ్లి కాకుండానే పెళ్లి పెద్దయ్యారన్నమాట. అంతే కదా, మరి పెళ్లి జరిపించవలసిన బాధ్యత మీ సార్దే కదా. చాలా సంతోషం అమ్మా, తమ్ముడి పెళ్లి చేసేసావు, ఇప్పుడు చెల్లెలి పెళ్లి కూడా చేసేస్తున్నావు. అలాగే తొందరలో మీ జంట కూడా పెళ్లి చేసుకుని ఒకటైపోండి. ఏంటి సార్, ఏమంటారు? వాళ్ళ పెళ్ళి అంటే మేం చేస్తాం, మరి మా పెళ్ళి ఎవరు చేస్తారు? మేమంతా ఉన్నాం కదా సార్, మేమంతా కలిసి మీ పెళ్లి చేస్తాం. ముహూర్తాలు పెట్టించేయమంటారా? నమస్కారం జగపతిరావు గారు. రాజారావు నువ్వా? అదేంట్రా, ఏదో పరాయి వాడిని పిలిచినట్టు పిలుస్తున్నావు, రా కూర్చో. అన్నయ్య బావున్నారా? బావున్నానమ్మా, మీరెలా ఉన్నారు? ఏదో ఉన్నాంలేండి అన్నయ్య. శారద, నువ్వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగేనండి. ఏంట్రా సంగతులు? ఏమున్నాయిరా, బిజినెస్లన్నీ ఎప్పట్లాగే లాభాల్లో ఉన్నాయి. ఇంకా లాభాలు వచ్చే కొత్త బిజినెస్ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఏంట్రా, ఎప్పుడు సంపాదన గురించేనా? అంతేకదరా, ఏ వ్యక్తికైనా ఎంత సంపాదిస్తే అంత గౌరవం పెరుగుతుంది. నువ్వు తప్పు చేస్తున్నావు జగపతి, డబ్బుతో గౌరవం రాదురా, మనిషితోనే గౌరవం వస్తుంది. ఆ గౌరవమే డబ్బును తీసుకొస్తుంది. దానికి ఉదాహరణ నీ కొడుకే. ఏంటి, నువ్వు కూడా వాడిలో ఆదర్శాలు చెప్పడానికి వచ్చావా? లేదురా, తను ఎంత ఆదర్శంగా బ్రతుకుతున్నాడో చెప్పడానికి వచ్చాను. కానీ సంపాదించలేనివాడు పైసా ఖర్చులేని ఆదర్శాలే చెప్తాడు.
అది వింటే ఆనందం వస్తుందేమో గాని కడుపు నిండదు రాజారావు. ఈ అహంకారమేరా నీ కొడుకుని నీకు దూరం చేసింది. నీ అదృష్టం కొద్దీ రాధాకృష్ణ లాంటి గొప్ప కొడుకు నీకు పుట్టాడు. ఈరోజు భూపతి గారి ఫ్యాక్టరీని, దానిని, నీ కొడుకు నడుపుతున్న తీరును చూసి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులే ఆశ్చర్యపోతున్నారు. యజమానుల ఏసీ గదిలో ఉండి శాసించటం లేదురా, కార్మికులతో కలిసి కార్మికుడిలా కష్టపడుతున్నాడు. మంచి మాట చెప్పారన్నయ్య, కాఫీ తీసుకోండి. ఏమండి, కానీ అది ఆయనకు అర్థం కాదులేండి. కొడుకుని దూరం చేసుకుని ఏదో సాధించాను అన్నట్టు ఫీల్ అవుతున్నారు. చూసావా ఎలా మాట్లాడుతుందో, నేను తప్పు చేశాను అన్నట్టు మాట్లాడుతుంది. జగపతి, నేను నీ స్నేహితుడిగా చెప్తున్నాను, కొడుకు మీద గెలవటం గొప్ప కాదు, గెలిచిన కొడుకును చూసి గర్వపడటం గొప్పతనం. ఎక్కడో అరుదుగా నీ కొడుకు లాంటి వాళ్ళు ఒక్కరిద్దరుంటారు. నాకు మీ ఆస్తులు వద్దు, మా కాళ్ళ మీద నిలబడి చూపిస్తాం అనేవాళ్ళు. రాధాకృష్ణ నువ్వనుకున్నట్లు చెడ్డవాడు కాదురా, ఆత్మాభిమానం కలిగిన వాడు. అది అహంభావం అని నువ్వనుకుంటున్నావు, వ్యాపారవేత్తగా కాదు ఒక తండ్రిగా ఆలోచించు. నీ కొడుకు ఎంత గొప్పవాడో నీకే అర్థమవుతుంది. వస్తాను. రండి రండి, కూర్చోండి. నమస్కారం. ఏమండి ఏమండి, మిమ్మల్ని కలవటానికి వంశీ వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారు. రండి. వంశీ రాలేదా? లేదు సార్, మీతో మాట్లాడాలని మేమే వచ్చాం. ముహూర్తాలు పెట్టించాము, శుభలేఖలు కూడా వేయించాము. మొదటి శుభలేఖ మీకిద్దామని వచ్చాము. కాఫీ తీసుకోండి. అయితే ముహూర్తాలు కూడా పెట్టేశారా? ఎంత శుభవార్త, తొందరలోనే వర్షా వంశీలు దంపతులు కాబోతున్నారన్నమాట. చిగురించిన వాళ్ల ప్రేమ ఇలా ఫలించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వర్ష చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయి మీ ఇంటి కోడలిగా రావడం నిజంగా అదృష్టమే. రాణి కుటుంబం లాంటి మంచి కుటుంబంతో సంబంధం కలుపుకుంటున్నారు. ఇదంతా సారపుణ్యమే. ముందు వాళ్ల ప్రేమనే మేమే ఒప్పుకోలేదు, కానీ పెద్ద మనసుతో మా మనసులు మారేలా మాట్లాడింది సార్. ఎవరో ఒక అమ్మాయిని మనవరాలిగా చేసుకోవటం వేరు, మనవరాలని చెప్పడం వేరు. దానికి చాలా పెద్ద మనసు ఉండాలి. సార్ మనసునే గెలుచుకున్నారంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళో అర్థమవుతుంది కదా. పరువు మర్యాదలకు ప్రాణమిచ్చే మేము సార్ చెప్పారనే ఈ సంబంధాన్ని ఒప్పుకున్నాం. వర్ష వల్ల మీ ఇంటి పరువు నిలబడుతుంది, అంతేకాని ఏ ఇబ్బంది రాదు. వాళ్ళు డబ్బుకి పేదవాళ్లే కానీ గుణానికి కాదు.
ఎదుటి వాళ్లని గౌరవించడంలోనూ అభిమానించడంలోనూ ఎలాంటి లోటు ఉండదు. ఆ పద్ధతుల్ని, అణుకువతనాన్ని చూసే కదా మేము వాళ్లని మా సొంత మనుషులు అనుకున్నాం. వాళ్ళొకరిని అభిమానించారంటే ప్రాణంతో సమానంగా చూసుకుంటారు. అందులో నటనుండదు, మనస్ఫూర్తిగా ఉంటారు. మొత్తానికి వంశీకి ఒక మంచి సంబంధం వచ్చింది. మీరందరూ ఈ పెళ్లికి తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఇదిగోండి సార్, సాంప్రదాయం కాబట్టి ఇలా వచ్చి కార్డిచ్చాం. నిజానికి ఈ పెళ్లికి పెద్దలు మీరు, అందుకే మీ దంపతులే ముందుండి ఈ పెళ్లిని జరిపించాలి. రెండు కుటుంబాలు కలవాలని కోరుకున్నది మీరు, కలుపుతుంది మీరు. ఆ కళ్యాణం కూడా మీ చేతుల మీద జరిపిస్తే బాగుంటుంది. ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నావు, నేను చెప్పేదేముంటుంది? కాస్త ముందు వెనక ఆలోచించి ముహూర్తం పెట్టుంటే బాగుండేది. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? నిజం పూర్ణ, పెళ్లి చేసే ముందు అన్ని ఎంక్వైరీ చేసుకుని చేయాలి. ఒక మాట చెప్పాం కదా అని ముహూర్తాలు కూడా పెట్టించేసుకుంటే ఇంక అనడానికి ఏముంటుంది? అదేంటి సార్, మీరే కదా వాళ్ళది మంచి కుటుంబం అని చెప్పారు. మీ మాట నమ్మి ముహూర్తాలు కూడా పెట్టించాము. నేను కాదన్నలేదు సంగీత, ముహూర్తం పెట్టించడంలో చూపించిన తొందర ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టుంటే బాగుండేది అంటున్నాను. తర్వాత ఏమైనా మనస్పర్ధలు వచ్చాయంటే ఆ రోజు మీరే చేశారని నన్ను అంటారు. కార్డు ఇవ్వడానికి ముందు ఇలా అనుకుంటున్నామని చెప్పుకుంటే బాగుండేది కదా. ఏంటి సార్, మొన్నటికి ఇప్పటికీ మీ మాటలో చాలా తేడా కనిపిస్తుంది. ఈ సంబంధం కలుపుకోవడం మీకు ఇష్టం లేదా? చచ్చా, అదేం లేదు రాజేంద్ర, వాళ్ళ గురించి చెప్పిందే ఆయన కదా, ఆయనకి అలాంటి అభిప్రాయం ఎందుకుంటుంది? ఇక్కడ మాకు ఆత్మీయులంటే మీరే, మీ మాటే మాకు శాసనం. మాకేమైనా చెప్పాలనుకుంటే మొహమాట పడకుండా చెప్పండి. ఏం లేదు, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కుటుంబం గురించి తెలుసుకుని చేయాలి అంటారు. నేను వాళ్ళ ప్రేమ గురించి చెప్పాను, వాళ్ళ మంచి గురించి చెప్పాను, మరి ఇంటి విషయాలు కూడా చెప్పాలి కదా, లేదంటే తప్పు నాదవుతుంది. ఇంకా చెప్పడానికి కొత్తగా ఏమన్నాయన్నయ్య? మనకు తెలియకుండా వాళ్ళేమీ దాచలేదు కదా. నువ్వు చెప్పేది నిజమేనమ్మా, కానీ రాణి జైలుకు వెళ్ళిన విషయం వీళ్ళకి తెలియదు కదా. మమ్మీ, పెళ్లి కార్డు చూసి శంకర్ సార్ ఏమన్నారు? ఈ పెళ్లి ఆపేయమన్నారు. అదేంటి డాడీ, శుభలేఖలు వేశాక ఇలా మాట్లాడుతున్నారేంటి? అసలు నిజాలు ఇప్పుడే తెలిసాయి కదా, అందుకే ఈ పెళ్లి ఆపేస్తున్నావు. నీ ప్రేమ ఒక పీడకలనుకో, ఈ పెళ్లి మాత్రం జరగదు. ఈటీవీ వినాప్, రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.